సమంత నాగ చైతన్యల విడాకులపై చర్చ ఇంకా కొనసాగుతోంది. వీరిపై టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సైతం స్పందించారు. అయితే పిల్లలను కనే విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందులో సమంతదే తప్పు అంటూ కొందరు చెప్పగా మరికొందరు నాగ చైతన్యకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ సమంతపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం భారతీయ మహిళలు ఒంటరిగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారని, పెళ్లి చేసుకుని పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. మన దేశ మహిళల ఆలోచనలు మారిపోయాయని, విదేశీ నాగరికతకు అలవాటు పడుతున్నారని కర్ణాటక మంత్రి విమర్శించారు. విదేశీ కల్చర్కు అలవాటు పడ్డ మహిళలు పెళ్లి చేసుకున్నాక సరగసీ ద్వారా పిల్లలను కంటున్నారని కామెంట్ చేశారు. వివాహం చేసుకున్న యువతి యువకులు తల్లిదండ్రులను దగ్గర పెట్టుకునేందుకు మొగ్గు చూపడం లేదన్నారు. అమ్మమ్మలు తాతయ్యల గురించి అస్సలు పట్టించుకోవడమే మానేశారని, భారతీయ సంస్కృతికి ఇది మంచిది కాదని మంత్రి సుధాకర్ పేర్కొన్నారు. They don't want to give a birth. They want surrogacy. So there is a paradigm shift in our thinking, which is not good.